హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేము ముందుకు మంచి మంచి చిన్న చిన్ని కథలతో ముందుకు వచ్చేసాము ఇది చిన్నపిల్లల కోసమే నీతైతే అయితే అందరి కోసము ఇక కథలోకి వెళ్తే బాతు బంగారు గుడ్డు వినే ఉంటారు కానీ చిన్నపిల్లల కోసం తెలియాలి కదా ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు వాడి దగ్గర ఒక బాతు ఉండేది అది ప్రతిరోజు ఒక బంగారు గుడ్డు పెట్టేది ఆ బంగారు గుడ్డును అమ్ముకుని హాయిగా కాలక్షేపం చేస్తూ ఉండేవాడు కానీ కొంతకాలం గడిచిన తర్వాత వాడికి చుట్టుపక్కల ఉండే ధనవంతుల్లోకెల్లా గొప్ప ధనవంతుడు కావాలని కోరిక కలిగింది వెంటనే వాడికి ఒక ఆలోచన వచ్చింది ఈ బాతు రోజుకొక గుడ్డు మాత్రమే ఇస్తుంది దీని కడుపులో ఎన్నెన్ని గురుట్లు ఉన్నాయో అవన్నీ నేను ఒకేసారి తీసుకుని గొప్పవాడైపోతే బాగుంటుంది కదా అని అత్యాశ కలిగింది అంటే దాని కడుపు కోసేసి లోపల ఉన్న గుడ్లన్నీ తీసేసుకుంటే ఒకేసారి గొప్ప ధనవంతుడిని అయిపోవచ్చు కదా అనే అత్యాస అయితే బాగా కలిగింది ఆ ఆలోచన రావటమే తడవుగా ఒక కత్తి తీసుకొని బాతును కడుపును కోసి చూశాడు లోపల ఒక గుడ్డు కూడా లేదు ఆ బాతు కాస్త చచ్చిపోయింది చక్కగా రోజుకో గుడ్డు తీసుకొని ఉండి ఎంతో హాయిగా గడిపేవాడల్లా ఇప్పుడు మొదటికే మోసం వచ్చింది కదా అని వివరించసాగాడు ఇందులో నీతి ఏంటంటే దురాస ఎప్పుడు దుఃఖాన్నే మిగిలిస్తుంది చేసే ముందు ఆలోచించాలి ఇక రెండో కథకి వెళ్ళిపోదాం మిడాస్ పర్స ప్రాచీన గ్రీకు రాజు పేరు మిడాస్ మిడాస్ అంటే ఆయన పేరు అనమాట ఆ రాజుకి బంగారం అంటే చాలా ఇష్టం ఆ రాజుకి చాలా సంపద ఉంది అతనికి ఒక చక్కని కూతురు కూడా ఉంది ఒకరోజు ఆ రాజు బంగారు నాణేలు లెక్కించుకుంటూ ఉండగా ఒక అదృష్ట దేవత ఎదురుగా కనబడింది రాజు చాలా ఆదరించి గౌరవించాడు అతని మర్యాదలకు సంతోషించి అదృష్ట దేవత ఏదైనా వరం కోరుకోమంది ఆ రాజు అసలు ఆలోచించుకోకుండా నేను ఏది నా చేతితో తాకితే అది బంగారంగా మారాలి అని కోరాడు దేవతకి తెలుసు ఇదేమంత గొప్ప వరం కాదని కానీ అడిగాడు కదా అని కాదనక రాజుకి వరం ఇచ్చేసింది రాజు మహా సంతోషంతో ఎదురుగా ఉన్న ఒక యాపిల్ పండుని ముట్టుకున్నాడు అది వెంటనే మెరిసిపోతూ బంగారు పండుగా మారిపోయింది ఇలా అయితే అందరిలోనూ వెర్రి వచ్చేస్తుంది కదా అలానే రాజుకు కూడా వెర్రి పుట్టి చాలా ఆనందంతో రాజభవనంలోని వస్తువులన్నీ బంగారమయం చేసేయాలి అని ప్రతిదీ తాకడం స్టార్ట్ చేశాడు అక్కడున్న వస్తువులన్నీ బంగారంగా మారిపోతూ ఉండేవి అక్కడికి వాళ్ళ అమ్మాయి వచ్చింది పరమానందంతో గబగబా వెళ్ళి పట్టేసుకున్నాడు అంటే ఈ ఆనందంలో అతని చేయి తాకితే ఆ అమ్మాయి బంగారం అయిపోతుంది అనే సంగతి మర్చిపోయి గబగబా వెళ్ళి పట్టేసుకున్నాడు అంతే ఆ పాప లేని ఒక బంగారు బొమ్మగా మారిపోయింది అది చూసి రాజు ఏడుస్తూ ఆ అదృష్ట దేవత కోసం ప్రార్థించాడు నాకు ఈ శక్తి వద్దు నా పిల్లని మామూలు రూపం ఇచ్చేయమని తనకి నార్మల్ అయిపోవాలి అని ప్రార్థించాడు బంగారంగా మారినవన్నీ మళ్ళీ యథారూపంలోకి వచ్చేశాయి అమ్మాయిని చూసుకుని రాజు మురిసిపోయాడు రాజుకి బుద్ధి వచ్చింది తనకున్న దానితో హాయిగా తృప్తిగా జీవించడం నేర్చుకున్నాడు దీనిలో నీతి ఏంటంటే అత్యాశకి పోరాదు మనకున్న దానిలో సంతృప్తిగా ఉండడం మంచిది మనకున్నదే మనం ఆనందం పడాలి కానీ వరం కోరుకోమన్నారు కదా అని అత్యాశకి పోతే ఇదిగో ఇలానే అవుతుంది మొదటికే మోసం వచ్చింది ఇదన్నమాట ఈరోజు కథ ఇంతటితో ఆపేస్తున్నాను మరిన్ని కథలతో మరిన్ని ఆసక్తి కథలతో మీ ముందుకు వచ్చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ